ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు లోకేష్ సతీమణి బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రహ్మిణి రాజకీయాల్లోకి రాబోతుందనే వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఈ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరగాలని అటు టీడీపీ శ్రేణులు కూడా బలంగా కోరుకుంటున్నారు వాస్తవానికి ఆ మ్యాజిక్ జూనియర్ ఎన్టీఆర్ అని చాలా మంది భావించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అటు నారా చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణ మధ్య ఉన్నటువంటి సున్నితమైన విభేదాల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు కారణాలు ఏవైనా విశ్వవిఖ్యాత నరసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విశిష్టమైన కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదంటే ఎటువంటి విభేదాలు సమస్యలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈ తరుణంలో లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్ర కూడా బ్రేక్ పడింది అలాగే ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ కేసులో ఏది ఏమైనా సరే ఒక రకంగా టీడీపీకి ఇది మైలేజ్ ఇచ్చే అంశమే అంటున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు అలా అని చూస్తూ ఊరుకోలేం కదా అంటూ టీడీపీ నేతలు కూడా పార్టీలో జరగాల్సిన మ్యాజిక్ గురించి ఆలోచిస్తున్నారు అందరూ దీని మీద దృష్టి పెట్టారు ఇటువంటి తరుణంలో టీడీపీలోకి నారా బ్రహ్మిడి రూపంలో ఒక మహిళా నేత వస్తే మహిళా శక్తిని ఏకం చేసే అవకాశం ఉందని అలాగే యువరక్తం కావున కొత్త ఆలోచనతో పార్టీకి సరికొత్త ఊపిరి వచ్చే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నారా బ్రహ్మిణి ఒకవైపు కుటుంబాన్ని అలాగే హెరిటేజ్ వ్యాపార సంస్థల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ నారా ఫ్యామిలీకి ఒక కవచంలా కాపాడుతున్నారు నారా బ్రహ్మిణి సమర్థత మీద అందరికీ అపారమైన నమ్మకం ఉంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైల్లో ఉండటం అలాగే లోకేష్కి మానసిక స్థైర్యం కోసం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం నారా బ్రహ్మిణి రాజకీయాల్లోకి రావడం తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో ఆమె టీడీపీలోకి అడిగిపెట్టి పార్టీని దిశానిర్దేశం చేసి ఒక నూతన ఉత్తేజాన్ని నింపబోతుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గమని టీడీపీ నేతలు శ్రేణులు కార్యకర్తలు మరియు విశ్లేషకుల నుంచి అందిస్తున్నటువంటి అభిప్రాయం ఇదే కనుక జరిగితే టీడీపీకి నిజంగా సరికొత్త ఊపిరి వచ్చినట్లు అనిపిస్తుంది టీడీపీ పార్టీ కూడా తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనిపిస్తుంది ఇప్పుడు ఇవే అంశాలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా అవుతున్నాయి మరి ఇది కేవలం ప్రచారమేనా లేక నిజంగా నారా బ్రహ్మిణి టీడీపీలోకి వచ్చి బాధ్యతలు చేపట్టి టీడీపీకి రథసారధి అవుతారా ఈ విషయాల మీద అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మరి నారా బ్రహ్మిని టీడీపీలోకి వచ్చి బాధ్యతలు చేపడితే టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి